వెల్కమ్ టు స్వరూప వాళ్ళ అండి. ఈరోజు తాటి తేగల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ తేగలు ముదిరిన తాటి పండ్ల నుండి తయారు చేస్తారు. తాటి చెట్లు రసాయనాలు మందులు లేకుండానే పెరిగి బాగా కాయలు కాస్తాయి. తాటి కాయలు లేతగా ఉన్నప్పుడు వాటి నుండి వచ్చే తాటి ముంజలు మనందరికీ తెలుసు. ముంజలు ఎండాకాలంలో వస్తాయి, వాటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ ముంజలు వడదెబ్బ నుండి కూడా మనలను కాపాడుతాయి. ఈ లేత తాటికాయలే బాగా ముదిరిన తరువాత పండ్లు అవుతాయి. ఈ పండ్ల నుండే తేగలను తయారు చేస్తారు. తేగలను ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. నేలను గుల్లగా తవ్వి తాటి పండ్లను పెట్టి మట్టితో కప్పుతారు. సుమారు 3 నెలల తర్వాత మొలకలొచ్చి పెరుగుతాయి. ఇలా పెరిగిన మొలకలను మట్టి నుండి జాగ్రత్తగా తవ్వి తీస్తారు. వీటిని శుభ్రం చేసి మట్టి కుండలో పేర్చి కుండను తలక్రిందులుగా తిప్పి కుండ చుట్టూ గడ్డితో మంట పెట్టి కాలుస్తారు. ఈ విధంగా తేగలను తయారు చేస్తారు. ఇలా తయారైన తేగలను తాటి ఆకును సన్నగా చీల్చి తేగలను తాటి ఆకుతోనే కట్టలు కడతారు. ఎలాంటి మందులు వాడకుండానే మార్కెట్లో తేగలను అమ్ముతారు. మార్కెట్లో ఫ్రెష్గా ఉండి బాగా కాలి ఉడికిన కండ ఉన్న తేగలను కొనుక్కోవాలి. వీటిని ఇలా పై పొట్టునంతా తీయాలి. ముచ్చికను తీసివేసి మధ్యలోకి చీల్చాలి. తేగల మధ్యలో ఇలాంటి సన్నటి కాడ ఉంటుంది, దీన్ని చందమామ అంటారు. దీంట్లో విటమిన్స్ ఏమీ ఉండవు, దీన్ని తీసేయాలి. తేగను ముక్కలుగా చేసి పైన ఉన్న ముదురు పీచునంతా తీసేయాలి. మనకు కావలసిన సైజులో ముక్కలుగా చేసుకోవాలి, లేదా ఇలా డైరెక్ట్గా చెరుకు ముక్కల్లాగా తినొచ్చు. ఈ తేగలలో కొవ్వు పదార్థాలు అతి తక్కువగా ఉండి రక్తంలోని కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మన జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. తేగలు సంవత్సరానికి ఒకసారి చలికాలంలో మాత్రమే మనకు దొరుకుతాయి. తాటి తేగలలో ఉన్న పోషక విలువలు తెలిసిన వాళ్ళు వీటిని మిస్ కాకుండా తింటారు. తేగలు తినడానికి టేస్టీగా కూడా ఉంటాయి.